వెల్కమ్ టు మనుమూర్తిస్ ఛానల్ సో టుడేస్ రెసిపీ మ్యాగీ బాల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో సో ఈ మ్యాగీ బాల్స్ అనేవి క్రిస్పీగా కొంచెం స్పైసీగా టోటల్గా చాలా టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా ఒక బౌల్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మ్యాగీని నేనైతే టూ ప్యాకెట్స్ని తీసుకున్నా మీరు నచ్చినంత క్వాంటిటీని మీరు తీసుకోండి సో ఈ మ్యాగీని అనేది బ్రేక్ చేసుకొని అలానే పసుపు ఆయిల్ యాడ్ చేసుకుందాం సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకుందాం సో ఇప్పుడు ఈ బాయిల్డ్ మ్యాగీని ఒక బౌల్లో తీసుకొని పసుపు కొంచెం అలానే మనకి మ్యాగీ ప్యాకెట్స్లో మసాలా ఇస్తారు కదా మ్యాగీ మసాలా ఆ మ్యాగీ మసాలాన్ని కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం సో అలానే మనం క్యారెట్ని తురుముకొని క్యారెట్ని కూడా యాడ్ చేద్దాం అలానే చాప్ చేసుకున్న ఆనియన్స్ కర్రీ కర్రీ లీవ్స్ని కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని కర్రీ లూస్ కూడా యాడ్ చేసేద్దాం సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ కొంచెం స్పైసీనెస్ కోసం యాడ్ చేద్దాం సో అలానే బాగా స్మాల్ స్మాల్గా చాప్ చేసుకున్న బీన్స్ని నెక్స్ట్ పొటాటోస్ని బాగా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి సో ఈ బాయిల్డ్ పొటాటోస్ని రెండు నేనైతే తీసుకున్న రెండు బాయిల్డ్ పొటాటోస్ని యాడ్ చేసేసుకుందాం సో అలానే సరిపోయినంత సాల్ట్ చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత దాన్ని బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఈ మిక్చర్ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ మిక్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా చూస్తుంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడు దీంట్లో మనం శనగపిండిని హాఫ్ కప్పు వేసుకుందాం సో చెనగపిండి అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాం సో ఈ కార్న్ఫ్లోర్ అనేది టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుందాం సో వాటర్ని యాడ్ చేసుకుందామంటే ఎక్కువ వాటర్ని పకోడీలో కలిపినట్టు ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా సో చాలా కొద్దిగా కొద్దిగా వాటర్ అనేది తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ దీంట్లో చాట్ మసాలా చాట్ మసాలా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు సో చాట్ మసాలా వేసుకున్న తర్వాత మనం దీనిని చిన్న చిన్న బాల్స్లాగా చేసుకోవాలి సో ఈ చిన్న చిన్న బాల్స్లా చేసుకునే ముందు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి సో హీట్ ఎక్కిన తర్వాత చేసుకున్న బాల్స్ని మనం లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో తెలుస్తుంది కదా చాలా బాగా ఫ్రై అవుతున్నాయి సో మనం డే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలా చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇన్ సైడ్ అనేది కొంచెం ఆల్రెడీ బాయిల్డే కానీ కొన్ని ఇంగ్రిడియెంట్స్ రా ఇంగ్రీడియంట్స్ కదా సో అవి కూడా బాగా ఉడికేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకున్నాం ఈ మ్యాగీ బాల్స్ని మనం ఒక టిష్యూ పేపర్లోని తీసుకుందాం సో టిష్యూ పేపర్లో తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది అంతా ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది సో మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది తగ్గలదు సో చూసారు కదా మ్యాగీ బాల్స్ అవి రెడీ అయిపోయి సో మ్యాగీ బాల్స్ని ఆనియన్స్తో కానీ లెమన్తో కానీ గార్నిష్ చేసుకొని ఆనియన్స్తో మాత్రం పక్కగా మ్యాగీ బాల్స్ని టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి మ్యాగీ బాల్స్ ఆనియన్స్తో So, if you like my recipe, like, share, and subscribe my channel. And thank you. Bye bye.